ఇక కాంగ్రెస్ సీనియర్ నేత వెంకటస్వామి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేశారు కుటుంబ సభ్యులు కరీంనగర్ జిల్లాలోని త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో పూజలు చేసి అస్థికలను నీటిలో కలిపారు జనం కోసం కాంగ్రెస్ పార్టీ కోసం కాకా ఎంతో కృషి చేశారని అన్నారు పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పింఛన్లను ప్రవేశపెట్టారని నిరంతరం పేదల కోసమే తప్పించేవారని గుర్తు చేశారు పేదల అభివృద్దికి కార్మికుల సంక్షేమానికి కాకా ఎంతో మేలు చేశారని అన్నారు మాజీ మంత్రి వినోద్ క్షేమం కోరటానికి అన్ని కార్యక్రమాల్లో మొదలుపెట్టి వారు పనిచేయడం జరిగింది వారు పట్టుదలతో మళ్ళీ లేదు తెలంగాణ ఎట్లానన్నా కొట్టాడాలని చెప్పి వారు కొట్టాడడం జరిగింది కానీ వారు ఎప్పుడు కూడా తెలంగాణ చూసి తెలంగాణ సాధించుకున్నకనే వారి అడుగుజాడల్లో నేను మా అన్నగారు ఇద్దరం కూడా తెలంగాణ గురించి కొట్లాడడం జరిగింది మన మంత్రి నియోజకవర్గంలో వారి పార్లమెంట్ పదిలో ఈ కాళేశ్వరం ఉంటుంది దాంతోపాటు ప్రాణాయిత చెన్నూరు కూడా వారి నియోజకవర్గంలో ఉండేది అక్కడనే చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు ఆస్తికలు ఇక్కడ మా అన్నగారి ద్వారా ఇక్కడ వేయించడం జరిగింది నాన్నగారి కాన్స్టిట్యువెన్సీ పెద్దపల్లి ఈ ఏరియాలో కాళేశ్వరంలో చెన్నూర్లా చెన్నూర్లో ఫస్ట్ ఎమ్మెల్యేగా అయినాయి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఆ గ్యాప్ గ్యాప్కం ఉండాలని ప్రత్యేకంగా ఆస్తికలు కూడా ప్రాణాహిత చెవెల్ల ఉన్న మన గోదావరిలో కాళేశ్వరము చెండూరు నడమదల త్రివేణి సంగమం దగ్గర ఈరోజు ఆస్తికలు మేము దాన్ని చేసినాము